నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ కందాడి మురళీకృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, గరుడ పురాణం చదవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అసలు ఏ పురాణ ప్రయోజనమైనా ఒకటే, అది చివరికి పరమాత్మని చేరుకోవడం. ఏ పురాణం, 18 పురాణాలు, 2 ఇతిహాసాలు, 4 వేదాలు, వీటన్నిటి ప్రయోజనం వల్ల మనము పరమాత్మని చేరుకోవాలి. పరమాత్మని చేరుకోవడము అంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడము అనేటి ఉంటుంది, ఉండకూడదు. పునరపి జననం, పునరపి మరణం అంటారు. పుడుతుంటాము, చస్తుంటాము, మళ్ళీ పుడతాము, మళ్ళీ చస్తాము, పుడతాము, ఎన్ని కష్టాలు పడాలని కష్టాలు పడతాము, మళ్ళీ చస్తాము, చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతాము. మళ్ళీ పుట్టాలి అనేటువంటి కోరిక విపరీతంగా ఉంటుంది. అందుకనే మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, జన్మజన్మల బంధము అంటారు. అంటే ఈ జన్మకు సరిపోదని ఇంకా రాబోయే జన్మల్లో కూడా ఈ బంధం ఏర్పడాలి, అంత గట్టిగా ఉండాలి అంటారు. భార్యాభర్తలది 7 జన్మల సంబంధం అంటారు. ప్రేసే ప్రియులది ఎన్నెన్నో జన్మల సంబంధం అంటారు. అంటే ఇదంతా దేనివల్ల అంటే అజ్ఞానం వల్ల. మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో శాశ్వతమైనవి, అశాశ్వతమైనవి అని రెండు ఉంటాయి. మనము శాశ్వతమైన దాన్ని వదిలేసి అశాశ్వతమైన దాని మీద మనం తిరుగుతుంటాం. మానవ జీవితం గమ్యం లేని నావ. అశాశ్వతమైనవి అంటే ఏంటి? ఈ శరీరము అశాశ్వతం, ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. ఈ అందము ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే. పళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే. ఈ మనకు శరీరంలో ఉండే పటుత్వం ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. మనం సంపాదించుకున్న డబ్బు ఎప్పుడొకప్పుడు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనం సంపాదించుకున్న బంధాలు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇష్టంగా కట్టించుకున్న 4 అంతస్తుల బిల్డింగ్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. సంపాదించుకున్న 1000 కోట్లు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. కొనుక్కున్న కారు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మరి మనతో పాటు తీసుకెళ్ళేది ఏంది? మనతో పాటు తీసుకెళ్ళలేనిది దేన్ని, దేన్నైనా సంపాదించడానికి సిద్ధపడే మనము మనతో పాటు తీసుకెళ్లే దాన్ని సంపాదించడానికి ఎందుకు ప్రయత్నించే? అసలు మనతో పాటు తీసుకెళ్లేది ఏంటి అనేది చెప్పేదే అన్ని పురాణాలు, ముఖ్యంగా గరుడ పురాణం. మనతో పాటు తీసుకెళ్లేది ఏంటి? మనము చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి పుణ్యం, దీన్ని మనతో పాటు తీసుకెళ్ళాలి. అది మనం చేయం. ఇక్కడ వదిలిపెట్టేటువంటి వాటిని, అశాశ్వతమైన వాటన్నిటినీ వాటి కోసం తాపత్రయపడుతూ ప్రయత్నం చేస్తూ సంపాదించుకొని వదిలేసి శాశ్వతమైనది పరమాత్మను చేరుకోవాలంటే ఏం చేయాలి? పరమాత్మ నామస్మరణ చేయాలి, అర్చనలు చేయాలి, హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, పురాణాలు చదవాలి, ఇతిహాసాలు చదవాలి, వేదాలు చదవాలి, ధర్మాన్ని ఆచరించాలి. అంటే ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది, ధర్మము ఎందుకు ఆచరించాలో తెలుస్తుంది, ధర్మం ఎలా ఆచరించాలో తెలుస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే మళ్ళీ పుట్టడం అనేది ఉండదు, మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. పుట్టడం అనేది లేకపోతే ఎట్లండి అంటారు? ఏం చేస్తాము? పుట్టి మాత్రం ఏం చేస్తున్నాము? ఎక్కడ పుట్టాలో మన చేతిలో లేదు, ఎలా పుట్టాలో మన చేతిలో లేదు. ఆడవాళ్ళ ఆడపిల్లలాగా పుట్టాలా, మగపిల్లవాళ్ళలాగా పుట్టాలా మన చేతిలో లేదు. ఏ తల్లికి పుట్టాలి, ఏ తండ్రికి పుట్టాలి మన చేతిలో లేదు. మన తోబుట్టువులు ఎవరు మన చేతిలో లేదు. మనకు కాబోయే వారెవరు మన చేతిలో లేదు. మన స్నేహితులు మన చేతిలో లేదు. మన జీవితమే మన చేతిలో లేదు. ఎందుకటువంటి జీవితం? మన చేతుల్లో ఉండేటువంటి దాన్ని మనము ఎవరి చేతిలో ఉంటే బాగుంటామో వారి చేతిలో ఉండడానికి ప్రయత్నించాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏది పడితే అది, తింటూ తిరుగుతూ తాగుతూ తప్పులు చేస్తూ శిక్షలు అనుభవిస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చేస్తూ మళ్ళీ పుడుతూ, ఇవన్నీ ఇన్ని బాధలు అనుభవించకుండా ఉండాలి అంటే ఏం చేయాలో పురాణం చెప్తుంది. ఏ పురాణమైనా ఇదే చెప్తుంది. కాకపోతే అందరికీ ఒకటే పద్ధతిలో చెబితే నచ్చదు. కాబట్టి లోకో భిన్న రుచి అంటారు. అంటే ఒక్కొక్కరి రుచి ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధం ఒకలాగా ఉంటుంది. ఇన్ని రాస్తే ఏదో ఒక దానికి కనెక్ట్ అయిపోతాడు ప్రతి మనిషి. చదివినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక పుస్తకానికో, ఏదో ఒక పురాణానికో, ఏదో ఒక దైవానికో
కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంటే అప్పుడు చేసే తప్పులు అనేటువంటివి తగ్గుతాయి. పాపాలు అంటే తప్పులే, మన పాపాలు అనేవి తగ్గుతుంటాయి. పాపాలు తగ్గించుకోవడానికి ఒక మార్గం పురాణ పఠనం. పురాణాన్ని పఠించలేము అనేటువంటి వాళ్ళకి పురాణ శ్రవణం అంటే వినడం, పురాణాన్ని వినాలి. విన్న విషయాలని ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ముందు కష్టం, కానీ ఒక్కసారి ఆ ట్రాక్లోకి వెళ్ళిపోయాము అంటే ఇక ముందుకు వెళ్తూనే ఉంటాం, ఇంకా ఆగేది ఉండదు. ఇక ఆ ట్రాక్లోకి ఎలా వెళ్ళాలి, ఆ దారిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణించాలి అనేటువంటిది చెప్పేది పురాణం. గరుడ పురాణం ప్రత్యేకంగా మనము చేసినటువంటి తప్పులకి పడేటువంటి శిక్షల గురించి చెప్తుంది. రౌరవ నరకం నుంచి మొదలుకుంటే చిన్నది పెద్దది రకరకాల నరకాలు, అవన్నీ మనం వర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ఆయన చేసిన తప్పుకి శిక్ష. మనకి కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు, అంటే ఒక సినిమా చూసాం మనం, అపరిచితుడు అని ఒక సినిమా చూసాం. దాంట్లో భోజనం విషయంలో తప్పు చేసినటువంటి వాడికి, ఓకేనా, వాడిని నూనెల్లో వేసి వేయడం అనేటువంటి శిక్ష. ఒకడు క్రిమి భోజనం, వాడికి క్రిమి భోజనం పెట్టేటువంటి శిక్ష. అంటే క్రిములు వాడిని భోజనం చేస్తాయి, పురుగులు ఒంటి నుండి ఆపడి వాడిని పీల్చి పిప్పి చేస్తాయి, శరీరంలో రక్తము చుక్క లేకుండా చేస్తాయి, కేవలము ఎముకలు శరీరం మిగులుతుంది. అలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష. ఉదాహరణకి మనము ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పుకున్నాం, పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. పరస్త్రీ వ్యామోహం ఉండేటువంటి వాడికి నరకంలో ఘోరమైన శిక్ష ఉంటుంది. ఏం శిక్ష, ఒక ఇనుప స్థూపాన్ని తయారు చేస్తారు. ఆ వీడు ఏ అమ్మాయిని అయితే ఆశపడ్డాడో ఆ అమ్మాయి రూపంలో ఉండేటువంటి ఇనుప స్థూపాన్ని తయారు చేస్తారు. తయారు చేసి వెళ్ళి కౌగులించుకోమంటారు. కావాలనుకున్నావు కదా, వెళ్ళి కౌగులించుకో అంటారు. వెళ్ళి కౌగులించుకోవడానికి వెళ్తే ఆ ఇనుము అనేటువంటిది ఒక 150-200 డిగ్రీల వేడితో ఉంటుంది. వాడు వెళ్ళి దాన్ని పట్టుకోగానే వీడి చర్మం అంతా, మాంసము చర్మము అంతా కాలిపోయి ఊడిపోయి బొక్కలతో సహా కరిగిపోతాయి. మళ్ళీ తీసి మళ్ళీ ఇంకోసారి కౌగులించుకోమంట. ఇది చదివినందు వల్ల ఏమవుతుంది, అమ్మో పరస్త్రీ వ్యామోహం ఇంత ఘోరమా అనేటువంటి భయపడే వాళ్ళు ఉంటారు. అందరూ మారుతారని చెప్పట్లా, కానీ పాపభీతి ఉండేటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడూ ఎక్కువే. కాబట్టి వాళ్ళైనా మారుతారు. స్త్రీకి అంతే, ఒక పరపురుషుణ్ణి ఆశపడ్డావు కదా, వెళ్ళు, ఇంకా వాడే కౌగులించుకో. తల్లిదండ్రుల్ని భోజనం పెట్టినటువంటి వాడికి, ఇబ్బంది పెట్టినటువంటి వాడికి, వదిలేసినటువంటి వాడికి, పిల్లల్ని అనాథల్లాగా వదిలేసినటువంటి వాడికి, భార్యను సరిగ్గా చూసుకోనటువంటి వాడికి, భర్తను సరిగ్గా చూసుకోనటువంటి వాడికి, అత్తమామను సరిగ్గా చూడనటువంటి వాడికి, గురువుని గౌరవించినటువంటి వాడికి, గురుపత్ని మీద మోహం పెంచుకునేటువంటి వాడికి, గురుపుత్రికతో మోహం పెంచుకునేటువంటి వాడికి, ఒకటి కాకుండా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాడికి, డబ్బులు తీసుకొని మోసం చేసేవాడికి, బంగారం కోసం అబద్ధాలు చెప్పేవాడికి, మామూలుగా అబద్ధాలు చెప్పేవాడికి, పండితుడులాగా నటించేవాడికి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శిక్ష బోలెడన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పడం అంటే అర్థం ఏంటి అంటే ఇవన్నీ చేయొద్దు అని చెప్పడం. ఇవన్నీ చేయకుండా ఉండాలి. మనం మనుషులం, మనకి దేవుడు ఒక బుద్ధినిచ్చాడు, అంటే ఆలోచన శక్తిని మనకిచ్చాడు. దాన్ని మనము మంచి మార్గంలో పెడదాము, సక్రమమైన మార్గంలో పెడదాము. అక్రమమైన మార్గం నుంచి సక్రమమైన మార్గానికి తీసుకొచ్చేటువంటిది పురాణం. భయముంటేనైనా కొంతమంది తొందరగా మారుతారు అనేటువంటి దాన్ని కొంచెం విశదీకరించి చెప్పారు, అంటే కొంచెం డీటెయిల్గా చెప్పారు. భయపెట్టడానికే చెప్పారా అంటే కాదు, నిజంగా కూడా జరుగుతాయి. మనకి చెప్పండి, మనం ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పగలుగుతామా? ఏది మన చేతిలో లేదు. చిట్ట చివరికి సైన్స్ ఇంత డెవలప్ అయిపోయింది, మనిషి ఇంత డెవలప్ అయిపోయాడు, రోబోలు వచ్చాయి, డ్రోన్లు వచ్చాయి, మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నాడు, ఏదైనా సాధించగలుగుతాడు, అది చేయగలుగుతాను ఇది చేయగలుగుతాను అనుకునేటువంటి మానవుడికి ఎక్కడో ఉండి మన చేత ఎన్నో చేయిస్తున్న వాళ్ళని పట్టుకొని ఒప్పు తప్పు ఇవన్నీ మనమేలా నిర్ణయించగలుగుతాం, మనకంత విజ్ఞత లేదు. కాబట్టి ఏం చేస్తే మనము మంచి వాళ్ళలాగా మిగిలిపోతాము, మనతో పాటు తీసుకెళ్లేదాన్ని ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని చెప్పేటువంటిది పురాణం. అందుకే వీటన్నిటిని ఏమంటారు అంటే మంచి చెప్పే వాళ్ళని కలియుగంలో వీళ్ళందరూ కూడా
పనికిమాలిన విషయాలని చెప్తుంటారు అంటారు. మీరు అదే ఒక సినిమాలో ఒక పిల్లలకి కానీ పెద్దలకి కానీ మధ్య వయస్కులకి కానీ ఒక అసహ్యాన్ని కలిగించేటువంటి కంటెంట్ పెడితే దాని మీద ఓని ప్రచారం చేసేస్తారు. ఓకేనా? మనుషుల మధ్యలో సత్సంబంధాలు లేకపోతే కూడా ఎటువంటి శిక్షలు పడతాయి? తల్లి తల్లిలాగా ఉండాలి, కూతురు కూతురులాగా ఉండాలి, కోడలు కోడలులాగా ఉండాలి, కొడుకు తాను చేయవలసినటువంటి బాధ్యతలు ఏంటి? అన్నీ దుష్ప్రచారాలే. సతీ సహగమనం దుష్ప్రచారమే, స్వయం వరము దుష్ప్రచారమే, స్త్రీ పురుషుడి మీద ఆధారపడింది అని చేసేది దుష్ప్రచారమే, స్త్రీని తక్కువ చేసి చూస్తున్నారు దుష్ప్రచారమే, ప్రతి ఒక్కటి దుష్ప్రచారమే. ఇవన్నీ దుష్ప్రచారాలు అని తెలియాలి అంటే, కరెక్ట్ విషయం ఏది తెలియాలంటే మనకు చెప్పేది పురాణాలు. అందుకనే ఇప్పటిదాకా తప్పు చేసినటువంటి వాళ్ళు, తెలుసో తెలియకు దూషించినటువంటి వాళ్ళు, బాధపడ్డటువంటి వాళ్ళు, బాధ పెట్టినటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా వారి తప్పుల నుంచి వారు బయటపడాలి అంటే ఖచ్చితంగా పరిహారం అనేది చేసుకోవాలి. జబ్బు వచ్చింది, మందు వేసుకోవాల్సిందే, తప్పదు. ఇప్పటికీ కూడా ఈ తప్పుకి ఇన్ని రోజులు మేము దీని గురించి అపోహలు పెంచుకున్నాము అని ఇప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే శిక్షల నుంచి వారిని కూడా ఎవరు తప్పించలేరు. కాబట్టి అందరికీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, దీన్ని గరుడ పురాణాన్ని మనము పక్కన పెట్టేసేటువంటి పుస్తకం కాదు. నిత్యము ఇంట్లో ఉంచుకొని ఆరాధన కూడా చేసేటువంటి పుస్తకం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.